హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? ఈ బ్లాగ్ వచ్చేసి సంక్రాంతి పండగ రోజు అన్నమాట. నేను కొంచెం లేటుగా పోస్ట్ చేస్తున్నానండి, కొంచెం బిజీ ఉండడం వల్ల లేటుగా పోస్ట్ చేస్తున్నాను. ఈ పిండి వంటలు అనేటివి నేను ముందు చేశాను. సంక్రాంతి పండగకి మనం పిండి వంటలు చేసుకుంటాం కదా, గారెలు, సకినాలు, అరిసెలు, తర్వాత మురుకులు, ఇలా రకరకాల పిండి వంటలు అయితే చేసుకుంటాం కదా. సో ఫెస్టివల్కి ముందే పిండి వంటలు అన్నీ చేసి పెట్టుకుంటారు ప్రతి ఒక్కరు. ఎందుకంటే పిండి వంటలకు మనం చాలా టైం అయితే కేటాయించాల్సి ఉంటుంది కదా, చాలా లాంగ్ ప్రాసెస్, అన్నీ చేసుకోవాలి అంటే చాలా టైం టేకింగ్ కాబట్టి ముందే చేస్తూ ఉంటారు చాలామంది. పిండి వంటలు ముందు చేసుకొని ఇంకా ఫెస్టివల్ రోజు, భోగి రోజు చేసే పనులు, భోగి రోజు, తర్వాత సంక్రాంతి పండగ రోజు, తర్వాత కనుమ, ఇలా 3 డేస్ మనం సెలబ్రేట్ అయితే చేసుకుంటాం కదా. సో నేను కూడా ముందు మురుకులు చేశానండి. నేను మిగతా పిండి వంటలు అయితే షూట్ చేయలేదు, ఓన్లీ మురుకులు మాత్రమే షూట్ చేశాను. ఎందుకంటే కొంచెం బిజీ వల్లనే నేను వీడియోస్ ఎక్కువ పెట్టడం లేదు ఈ మధ్యలో, అండ్ ఎక్కువగా కూడా నేను షూట్ చేయలేదన్నమాట. సో ఇవి వచ్చేసి మురుకులు చేస్తున్నాను. ఈ మురుకులలో నేను శనగపప్పు, తర్వాత మినప్పప్పు వేసేసి పిండి పట్టించేసి దాంట్లో ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత పసుపు, నువ్వులు, జీలకర్ర ఇవన్నీ వేసేసి నీట్గా తడిపేసేసి కొంచెం సేపు అలా పక్కన పెట్టేసిన తర్వాత ఇలా మురుకుల పావులో పెట్టేసుకొని మనం ప్లేట్స్ పైన కొంచెం ఆయిల్ అప్లై చేస్తూ ఇలా వేయాలి. చాలా ఈజీ ప్రాసెస్. కాకపోతే ఇలాంటి పిండి వంటలు కట్టెల పొయ్యి మీద చేస్తే చాలా బాగుంటుంది, గ్యాస్ మీద చేస్తే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. సో కట్టెల పొయ్యి మీద అయితే చాలా చాలా ఫాస్ట్గా అయిపోతుంది అని నాకు అనిపిస్తుంది. సో ఇంకా మనకైతే గ్యాస్ పైన చేయాలి కదండి, కట్టెల పొయ్యి అనేది అవైలబుల్ ఉండదు కాబట్టి ఇంకా నేను గ్యాస్ పైనే చేస్తున్నాను. మా అమ్మ చిన్నప్పుడైతే కట్టెల పొయ్యి మీద చేసేదనమాట. ఇలాంటి పిండి వంటలు చాలా టైం పడుతుంది కాబట్టి కట్టెల పొయ్యి మీదనే చేసేది. ఇంకొకటి, కట్టెల పొయ్యి మీద చేస్తే ఏ వంటనైనా చాలా టేస్ట్గా ఉంటుందండి. మనము వెజ్ వండినా సరే, నాన్ వెజ్ వండినా సరే, ఏ వంటలైనా సరే చాలా చాలా టేస్టీగా ఉంటాయి కట్టెల పొయ్యి మీద కుక్ చేస్తే. ఇదివరకు నేను అరిసెలు కూడా చేసేదాన్ని, ఈసారి అయితే నేను అరిసెలు చేయలేదండి. ఇవి మా వారు తీసుకొచ్చారు. ఇంకా నాకు కొంచెం టైం తక్కువ ఉండడం వల్ల ఫెస్టివల్ పనులు కొంచెం ఎక్కువ ఉంటాయి, ఇంట్లో పనులు ఎక్కువనే ఉంటాయి, అందువల్ల నేను ఎక్కువ అయితే చేయలేదు. ఇది వచ్చేసి సంక్రాంతి పండగ రోజు. ఇంకా మనం సంక్రాంతి అంటే ముగ్గులు కదా, చాలా చాలా ముగ్గులు వేస్తూ ఉంటాము, చాలా కలర్స్ వేస్తూ ఉంటాము, చాలా బ్యూటిఫుల్గానైతే మన వాకిలిని డెకరేషన్ చేస్తాం కదా. అంటే మంచిగా కల్లాపి చల్లి, ఊర్లలో అయితే చాలా కల్లాపి చల్లి అలికి తర్వాత ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెడతారు. ఇక్కడ కూడా అందరు గొబ్బెమ్మలు పెడతారండి, కాకపోతే ఇంకా మనము కల్లాపి చల్లడానికైతే ఉండదు కదా, సిమెంట్ రోడ్లు అలా ఉంటాయి. తర్వాత మాకైతే నార్మల్గా టైల్స్ అలా ఉంటాయి, చాలా అంటే ముగ్గు వేయడానికి చాలా అనుకూలంగానైతే ఉండదండి. వాటి బండలపైనే వేయాలి కాబట్టి ఇంకా మళ్ళీ ప్లేస్ కూడా తక్కువ ఉంది మాకు. సో సింపుల్గానైతే మేము ముగ్గులు వేస్తాము. ఇంకా ఈ ముగ్గులన్నీ మా అమ్మాయి వేసింది, తనకు నేను ఏమీ హెల్ప్ చేయలేదు. ఎందుకంటే నాకు ఇంట్లో పనులు ఉంటాయి కదా, సో నేను ఇంట్లో పనులు చేసుకున్నాను, మా అమ్మాయే బయటంతా క్లీన్ చేసి ఇంకా ముగ్గు వేసి కలర్స్ వేసి ఇంకా గొబ్బెమ్మలు పెట్టి ఈ పనులన్నీ మా అమ్మాయే చేసింది, నేనేమీ హెల్ప్ చేయలేదు తనకు. పండగ రోజు అంటే ఇంకా వేరే పనులు, నాన్ వెజ్ ఇవన్నీ పనులు అయితే మనకు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇంకా టైం అయితే దొరకదు. ఇదివరకైతే మా పాప చిన్నగా ఉన్నప్పుడు నేను వేసేదాన్ని, ముగ్గు వేసి కలర్స్ వేసేదాన్ని. ఇప్పుడు తనే వేస్తుంది, చాలా బ్యూటిఫుల్గా వేస్తుందండి. చుక్కల ముగ్గులు కానీ ఏవైనా సరే చాలా ఈజీగా వేసేస్తుంది, చాలా బ్యూటిఫుల్గా వేసేస్తుంది. నాకైతే తనకి ఇంత బాగా వేస్తుందని చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో ఇంకా మా ముగ్గు అయిపోయింది, గొబ్బెమ్మలు కూడా చేసేసి ఇంకా మా వాకిట్లో పెట్టాము. అంటే మనం ఎక్కడ ఉంటే మన డోర్ ముందు ఉన్నదే కదండి మన వాకిలు. ఇంకా కింద పార్కింగ్లో కూడా చాలా బాగా ముగ్గులు వేశారు, నాకు వెళ్ళడానికి వీలు కాలేదు, నేను వెళ్ళలేదన్నమాట. సో ఇంకా బయట అయితే క్లీనింగ్, ముగ్గులు వేయడం, గొబ్బెమ్మలు పెట్టడం అంతా అయిపోయింది. ఇంట్లో కూడా క్లీనింగ్ అయితే అంతా అయిపోయిందండి. ఇంకా ఆ రోజు గ్యాస్ అంతా కడిగేసేసి, ఫస్ట్ అయితే నేను వంట చేసే ముందే గ్యాస్ అంతా నీట్గా కడిగేసేసి తుడిచి వంట చేస్తాను. చేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి గ్యాస్ కడుగుతాను, ఎందుకంటే మనము మామూలుగా కట్టెల పొయ్యి అలాంటిది ఉంటే అలుకుతాము కదా, అలిగి అలా వంట స్టార్ట్ చేస్తాము. సో ఈ గ్యాస్ నేను నార్మల్గా అలానే స్టార్ట్ చేసి వంట చేయాలని అనిపించదు నాకు. నాకు గ్యాస్ నీట్గా లేకపోతే, ఆ ప్లాట్ఫామ్ నీట్గా లేకపోతే కుకింగ్ చేయాలనిపించదు. సో ఫస్ట్ అయితే నేను గ్యాస్ అంతా క్లీన్ చేసేసి, ప్లాట్ఫామ్ క్లీన్ చేసేసి ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఆ రోజు బ్రేక్ఫాస్ట్కి నేను
వడలు వేశాను. ఏమైందంటే వడలు పిండి కాస్త లూజ్ అయిపోయిందండి. నేను మిక్సీ పట్టలేదు, మా వారిని పట్టమన్నాను. సో బిజీ ఉంటుంది కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క పని హెల్ప్ చేస్తే కొంచెం ఫాస్ట్గా అవుతుందని చెప్పేసి నేను వేరే పనులు చేస్తూ మా వారిని మిక్సీ పట్టమన్నాను. సో ఆయన కొంచెం వాటర్ అనేది ఎక్కువ పోశారు, పిండి అంతా లూజ్ అయిపోయింది. సో ఇంకా ఏం చేయలేక నేనైతే కొంచెం వడలు కరెక్ట్గా నీట్గా రాలేదు, కొంచెం నార్మల్గా వచ్చాయి. అయినా పర్లేదుగా, ఏదో ఒకటి. ఇంకా నేను మళ్ళీ దానికి ఇంకా ఏదో చేసి ఇంకా టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా నేను ఫాస్ట్ ఫాస్ట్గానైతే వడలు అయితే వేసేస్తున్నాను. కొన్ని కరెక్ట్గా వచ్చాయి, కొన్ని ఏమో బోండాల్లాగా అలా వచ్చాయి. ఇక సరే, ఇంకా మనమే కదా తినేది ఇంకా అనేసి నేనైతే ఇంకా అలానే వేసేసాను అనమాట. మరి పిండి లూజ్గా ఉంటే వడలు అనేటివి మంచిగా రావు కదా. సో ఆయనకు తెలియక వాటర్ అనేది పోసేసాడనమాట. నేను చేసేద్దామనుకుంటే నాకు వేరే పనుల వల్ల ఇంకా తనని మిక్సీ పట్టమంటే ఇలా అయిపోయిందనమాట. సో ఒకటి అనుకుంటే ఒకటి అయిపోయింది. నేను చాలా బాగా చేద్దాం అనుకున్నాను, బట్ అంతా ఇలా బిస్కెట్ అయిపోయిందనమాట. సో కానివ్వండి, ఏదైనా సరే ఇంకా నవ్వుకుంటూ నేనైతే అది చేశాను. బోడలు అయితే చేశాను, తర్వాత ఇంకా చట్నీ చేశాను. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకా మిగతా పనులు అయితే చేయాలి. ఆ రోజు అయితే ఇంకా నాన్ వెజ్లో కూడా మనం వెరైటీస్ అన్నీ వండుతుంటాం కదండి, చాలా టైం పడుతుంది. మళ్ళీ ఇవన్నీ పనులు అయిపోవాలి, లంచ్ టైం కల్లా వంట కంప్లీట్ అయిపోవాలి కదా. సో ఇంకా మళ్ళీ గాలిపటం అంటే కైట్లు ఎగరవేస్తాము. సో టైం అనేది సరిపోదు, డే అంతా బిజీనే ఉంటుంది ఆ రోజు. సో ఇంకా ఇక్కడైతే నేను చట్నీ కూడా ప్రిపేర్ చేశాను, పల్లీలు తర్వాత పచ్చిమిర్చి డ్రై రోస్ట్ చేసేసి ఇంక కొంచెం సాల్ట్ వేసేసి మిక్సీ పట్టేశాను. నార్మల్గానైతే కోకోనట్ అవన్నీ వేస్తూ ఉంటాను, బట్ టైం లేదని చెప్పేసి ఇంకా అది కూడా ఫాస్ట్గా చేసేసాను. ఇంకా టిప్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయ్యి ఇక్కడ పూజ కూడా కంప్లీట్ చేశాను, పుల్కప్ చేశాను అనమాట. దేవునికి అభిషేకం చేసుకున్నాను, పుల్కప్ చేసేసి బెల్లంతో పరమాన్నం చేశాను దేవుడి కాడికి. మేము బోనాలు కూడా చేస్తామండి, అంటే మా అత్తమ్మ చేస్తారు, మా అమ్మ కూడా చేస్తారు. సో మా అత్తమ్మ చేస్తారు కాబట్టి నేను కంపల్సరీ నేను మల్లన్న బోనాలు చేస్తానన్నమాట. అత్తమ్మ చేస్తారు, మా ఇంట్లో మా అమ్మ వాళ్ళు కూడా చేస్తారు. ఇంకా అత్తమ్మ వాళ్ళు చేస్తేనైతే కంపల్సరీ చేయాలని అంటారు కదా. సో ఇంకా అత్తమ్మ చేస్తారు కాబట్టి నేను చేస్తున్నాను. ఇప్పుడు అత్తమ్మనైతే చేయట్లేదు, ఇంకా మేము కోడళ్ళం చేసుకుంటాం కదా, తను ఇంకా చేత కాదు కదా. సో మేమైతే కంపల్సరీ చేస్తాను, అందులో నేనైతే కంపల్సరీ చేస్తానండి. ఎవ్రీ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్కి మల్లన్నకైతే బోనాలు చేస్తాము. నేను ఫస్ట్ టైం బోనాలు చేసినప్పుడు కొమరవెల్లి వెళ్ళి బోనాలు చేసుకొని వచ్చాను. సో ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంట్లోనే చేస్తున్నాను అన్నమాట. సో చాలా చాలా పాజిటివ్గా అనిపిస్తుంది అండి. ఇంట్లో పూజ అయిపోయిందంటే నిజంగా చాలా పాజిటివ్గా అనిపిస్తుంది, మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నాకు ప్రశాంతంగా ఉంటుంది, ప్రశాంతంగా నేను ఫీల్ అవుతాను అంటే పూజ చేసినప్పుడేనండి. పూజ చేసినప్పుడైతే నిజంగా నేను చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నాకు ఎంత టైం అయినా సరే నాకు పూజ చేస్తూనే ఉంటాను, అలా ఉంటుంది అనమాట. నాకు ఇంట్లో అన్ని పనులు చేసిన దానికన్నా పూజలో టైం ఎక్కువ స్పెండ్ చేయడం అనేది నాకు చాలా ఇష్టము. ఇంట్లోనే కాదండి, ఎక్కడైనా సరే పూజలు జరుగుతున్నాయి, పూజలు చేస్తున్నారంటే నాకు అది చాలా చాలా ఇష్టం అనమాట. ఎంతసేపు తినకుండా ఉండాలన్నా నేను ఉంటాను, నాకు చాలా ఇష్టము. ఇక్కడ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో ఈ ముగ్గులన్నీ మా మరదలు వేసిందండి, తను చాలా బాగా ముగ్గులు వేస్తుంది. ఇక్కడ వచ్చేసి పాలు పొంగిస్తున్నారు అమ్మ వాళ్ళు. ఎవ్రీ ఇయర్ అమ్మ సంక్రాంతి పండక్కి పాలు పొంగిస్తుంది. అమ్మ పాలు పొంగిస్తుంటే మేమైతే చిన్నప్పుడు అందరం ఇలా రౌండ్ కూర్చొని ఎటు సైడు పాలు పొంగుతాయి అని వెయిట్ చేసేవాళ్ళం అనమాట. సో ఇంకా అమ్మ ఇక్కడ పిడకలు అవన్నీ వేసేసి ఇలా పాలైతే పొంగిస్తారనమాట. చాలా బాగా అనిపిస్తుంది ఫెస్టివల్కి. ఇలా కలర్స్ కలర్స్ ముగ్గులు, తర్వాత గొబ్బెమ్మలు పెడతాము, కైట్లు ఎగరేస్తాము, ఇంకా పిండి వంటలని నాన్ వెజ్ అని ఇలా చాలా చాలా ఉంటుంది కదా. రిలేటివ్స్ వస్తారు, చాలా హడావుడైతే ఉంటుంది. ఇంకా మేము కూడా లంచ్ చేసిన తర్వాత కైట్లు అది ఎగరవేసాము, బట్ నేను అదంతా వీడియో షూట్ చేయలేదండి. ఇంకా కుకింగ్ కూడా నేనేమి వీడియో షూట్ చేయలేదు, ఎందుకంటే ఇక చాలా బిజీ ఉంటుంది కదండి. ఇంకా వీడియో షూట్ చేస్తుంటే లేట్ అవుతుంది కదా. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్.